చందమామ కథ ఎవరు మంత్రి ఒక రాజుగారి ప్రధానమంత్రి ఆకస్మికంగా చనిపోయాడు ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురుండేవారు వారిలో ఎవరిని ప్రధానమంత్రిని చెయ్యటము అన్నది రాజుకు సమస్య అయిపోయింది ఏ ఒకరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికీ అన్యాయం జరగవచ్చు ముగ్గురిలోనూ ప్రధాన పదవికి అర్హుడెవడో రాజు తేల్చలేకపోయాడు ఇలా కొద్ది రోజులు గడిచాక రాజు సపరివారంగా నదీ తీరానికి వెళ్ళాడు ఆయన వెంట ఉప ముగ్గురు ఉన్నారు అందరూ నది ఒడ్డున కూర్చొని సరదాగా కాలక్షేపం చేస్తుండగా రాజు నది ఎగువకు చూసి నీటిలో ఏదో కొట్టుకు వస్తుంది అదేమిటై ఉంటుంది అని అన్నాడు ఉపమంత్రులతో ముగ్గురిలో ఒకడు కళ్ళ మీద చెయ్యి పెట్టి పరకాయించి చూసి ఏదో పండులాగా ఉంది అని అన్నాడు మరొకడు లేచి నిలబడి చూసి అవును మహారాజా మామిడి పండు అని అన్నాడు ఈ లోపల మూడోవాడు లేచి తన కోటు తలపాగా తీసి ఒడ్డున పారేసి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఈ లోపల సమీపానికి వచ్చిన మామిడి పండును తీసుకొని మళ్ళీ ఈదుకుంటూ వచ్చి పండును తెచ్చి రాజుగారికిచ్చాడు కార్యశూరుడైన ఆ ఉపమంత్రిని రాజు ప్రధానిగా నియమించాడు ఇలా ఎవరు మంత్రి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్